హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది ఒక మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. అవును ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్లో చాలామంది కంటి చూపు మెరుగుపడటానికి మంచి టిప్స్ చెప్పమని అడుగుతున్నారు. అవును ఫ్రెండ్స్, సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు కదా. ఇప్పుడు ప్రతి ముగ్గురిలో ఒకరు ఖచ్చితంగా కళ్ళజోడు పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా రోజు రోజుకి కళ్ళజోడు పెట్టుకునే వారి సంఖ్య పెరిగిపోతుంది. ముఖ్యంగా సరైన ఆహారాన్ని తీసుకోకపోవటం వల్లే చాలా మందికి కంటి చూపు అనేది మందగిస్తుంది. ఇక చాలా మంది ఏమో చిన్నప్పటి నుండే ఎక్కువ సైట్ కలిగిన కళ్ళద్దాలను వాడుతూ ఉంటారు. దీంతో కూడా కంటి చూపు మందగిస్తూ ఉంటుంది. దీంతో ఇతర కంటి సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మన తాతలు అమ్మమ్మల కాలంలో ఎలాంటి కళ్ళజోడ్లు లేవు. వారు సరైన ఆహారాన్ని తీసుకుంటూ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండేవారు. మరి మనం మాత్రం ఏది పడితే అది తిని విటమిన్లు లేని ఆహారాన్ని తీసుకోవటం వల్లే ఎన్నో అనారోగ్య సమస్యలనే వస్తున్నాయి. ముఖ్యంగా ఈ కంటి చూపు అనేది విటమిన్ల లోపం వల్లనే వస్తుంది. దీంతో చాలా మంది లేజర్ ఆపరేషన్స్ చేయించుకుని కంటి చూపును సరిచేసుకుంటున్నారు. అయితే ఈ ఆపరేషన్ వల్ల కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. అయితే ఈ రోజు చెప్పబోయే ఒక సహజ సిద్ధమైన హోమ్ రెమెడీతో పాటు కొన్ని టిప్స్ కనుక మీరు ఫాలో అవుతూ ఉంటే కొన్ని వారాలలోనే మీ కంటి చూపు సహజంగా మెరుగుపడుతుంది. అయితే మీరు ఈ రెమెడీని నమ్మకంతో ప్రయత్నించి చూడండి, ఖచ్చితంగా మీ కంటి చూపు అనేది మెరుగుపడుతుంది. మరి ఈ రెమెడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ఫ్రెండ్స్. దీనికోసం మనకు కావాల్సింది బాదం పప్పు. ఎందుకంటే ఈ బాదం పప్పులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కానీ విటమిన్ ఈతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన కంటి సంబంధ సమస్యలను పోగొట్టడానికి చక్కటి పరిష్కారం. దీనికోసం మీరు ఒక 4 బాదం పప్పుల్ని ఒక 3 లేదా 4 గంటలు లేదా ఒక ఓవర్ నైట్ అంతా నానపెట్టేసేయండి. ఇలా నానపెట్టుకున్న ఈ బాదం పప్పు పై పొట్టును తీసివేసేసేయాలి. చూసారు కదా, ఇలా బాదం పొట్టుని తీసివేసేసి వీటిని ఒక రోట్లో కానీ మిక్సీ జార్లో వేసుకోండి. అలాగే మనకు ఇప్పుడు కావాల్సింది మిరియాలు. నల్ల మిరియాలను కూడా మీరు ఒక 4 తీసుకుంటే సరిపోతుంది. నేను ఒక రోజుకి సరిపడా క్వాంటిటీ అనేది చెప్తున్నాను. అలాగే ఒక స్పూన్ పటిక బెల్లాన్ని లేదా పటిక బెల్లం మిశ్రీ అంటారు కదా, పటిక బెల్లం పొడిని కూడా ఈ రోట్లో యాడ్ చేసి వీటన్నిటిని ఒక మెత్తని పేస్ట్ లాగా దంచుకోవాలి. ఫ్రెండ్స్, ముఖ్యంగా మన గొంతు సంబంధ సమస్యలకు మిరియాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి కదా. అయితే గొంతుకే కాదు, మన కళ్ళకు కూడా మిరియాలు చాలా మంచివి. ఎందుకంటే మిరియాల్లో కూడా క్యూటీన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మన కళ్ళకు సంబంధించిన సమస్యలైన మ్యాక్యులర్ డీజెనరేషన్తో వచ్చే చూపు కోల్పోయే ప్రమాదాన్ని కూడా మిరియాలు చక్కగా నివారిస్తాయి. ఇక పటిక బెల్లం అనేది మన శరీరానికి చలువ చేయడంతో పాటు మన కంటి చూపును మెరుగుపరచడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. చూసారు కదా, ఇలా దంచుకున్న ఈ పేస్ట్ ని మీరు ఒక గ్లాస్ పాలలో కలిపి ఒక 5 నిమిషాల పాటు బాగా మరిగించాలి. ఇలా మరిగించిన ఈ పాలను మీరు వడపోసుకోకుండా డైరెక్ట్ గా ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు గోరువెచ్చగా తీసుకోండి. ఇలా కనుక మీరు ప్రతిరోజు ఈ పాలను తాగుతూ ఉంటే కూడా కొన్ని రోజుల్లోనే మీ కంటి చూపు అనేది చక్కగా మెరుగవుతుంది. ఫ్రెండ్స్, ముఖ్యంగా ఈ కరోనా దెబ్బతో ఇప్పుడు పిల్లల కంటి చూపు కూడా ముప్పు వచ్చింది. ఎందుకంటే పిల్లలు కూడా ఆన్లైన్ క్లాసెస్ ద్వారా కంటి చూపుపై పెను ప్రభావమే చూపించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఎక్కువసేపు సెల్ ఫోన్లలో క్లాసెస్ వినటం కానీ చూడటం వల్ల కూడా పిల్లలకి కంటిలో మంటలు కానీ తలనొప్పి నిద్రలేమితో పాటు కంటి చూపుపై తీవ్ర ప్రభావం పడుతుందని మరోవైపు డాక్టర్లు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి పిల్లలకు కూడా మీరు ప్రతిరోజు ఈ పాలను తప్పకుండా ఇవ్వండి. అలాగే మీరు మునగాకుల్ని కూడా మీ ఆహారంలో తప్పకుండా తీసుకోండి. ఎందుకంటే మునగాకుల్లో కూడా కాల్షియం, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి. ఇది మన ఎముకలకు బలంతో పాటు నేత్ర సంబంధ వ్యాధులను కూడా రాకుండా కాపాడుతుంది. ముఖ్యంగా మీరు మునగాకుల రసం తీసి ఒక చెంచా మోతాదులో సమానంగా తేనె లేదా పటిక బెల్లం కలిపి రోజు తీసుకుంటూ ఉంటే మీ కంటి చూపు అమోఘంగా పెరుగుతుంది. ముఖ్యంగా చర్మ రోగాలు కూడా రాకుండా ఉంటాయి. అలాగే కండరాలు, ఎముకలు కూడా దృఢంగా మారుతాయి. లేదా మీరు ఈ మునగాకుని పప్పులో కలిపి ఉడికించి తీసుకున్నా కూడా మీకు మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. ముఖ్యంగా మీరు విటమిన్ సి ఉన్న పండ్లను కూడా ప్రతిరోజు మీ ఆహారంలో ఒక భాగం చేసుకోండి. ఎందుకంటే కంటి చూపును మెరుగుపరచడానికి విటమిన్ సి కూడా చాలా అవసరం. నిమ్మకాయలు, ఉసిరికాయలను కూడా ఎక్కువగా తీసుకోండి. ఎందుకంటే ఉసిరికాయ కూడా ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ లా పనిచేస్తుంది. ముఖ్యంగా ఉసిరికాయ అనేది మన కనుబొమ్మ లోపల ఉండే రెటీనాలో కొత్త కణాలు తయారయ్యేలా చేస్తుంది. కాబట్టి మీరు ప్రతిరోజు ఒక గ్లాస్ నీటిలో
ఒక టేబుల్ స్పూన్ ఉసిరికాయ జ్యూస్ని కూడా కలుపుకొని ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం తాగుతూ ఉన్నా మీ కళ్ళలో వాపులు, దురద, మంటలు ఇలాంటి ఎన్నో సమస్యలు తగ్గుతాయి. అలాగే మీరు విటమిన్స్ ఎక్కువగా ఉండే క్యారెట్స్, యాపిల్, పాలకూర, బీట్రూట్, కోడిగుడ్డు ఇలాంటి మంచి ఆహార పదార్థాలను కూడా ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే మీ దృష్టిలోపం సమస్య నుంచి మీరు చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే మీరు ఈ ఆహార పదార్థాలతో పాటు కంటి వ్యాయామం కూడా తప్పకుండా చేయండి. అయితే ఈ వ్యాయామం ఎలా చేయాలి అంటే మీ కనుబొమ్మలను కొంచెం సేపు నొక్కుతూ ఉండాలి. కొంచెం గోరు వెచ్చటి నీళ్ళలో కర్చీఫ్ పిండి ఒక 5 నిమిషాలు మీ కళ్ళ మీద పెట్టుకోండి. లేదా ఒక 2 చుక్కల నువ్వుల నూనెతో మీ కళ్ళ చుట్టూ రాస్తూ కళ్ళు పైకి కిందకి పక్కకు గుండ్రంగా తిప్పుతూ ఎక్సర్సైజ్ లాగా చేస్తూ ఉండండి. ఇలా కనుక చేస్తూ ఉన్నా కూడా తప్పకుండా మీ కంటి చూపు మెరుగవుతుంది. ఫ్రెండ్స్, మీరు కనుక ఈ రెమెడీస్తో పాటు ఇప్పుడు చెప్పిన టిప్స్ని కనుక ఫాలో అవుతూ ఉంటే ఖచ్చితంగా ఎటువంటి కంటికి సంబంధించిన సమస్యలైనా తగ్గిపోతాయి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. మరొక మంచి టిప్తో మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.